మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబుని కలిస్తే నగదు ఇవ్వాల్సిందేనని ఆయన గదమాయించారని వాపోతున్నారు అయితే వాపోతున్నారు డీటెయిల్స్ ఏంటి ప్రదేశ్ లో మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం హాట్ టాపిక్ గా మారడం జరిగింది ముఖ్యంగా సత్తనపల్లి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో మంత్రులు బంధు పథకాలకి రైతులకి ఆత్మహత్యలు పాల్పడిన దాని మీద కమిషన్లు తీసుకుంటున్నారు అంటూ అదేవిధంగా కాపుల గుండెల్లో అంబటి కుంపటి అనేదైతే హాట్ కామెంట్స్ చేశారో అవి చేసి వెళ్ళిన తర్వాత అంబటి రాంబాబు మీడియా ముఖ్యంగా తాను గినక ఎక్కడైనా ఏ వ్యక్తి దగ్గరైనా డబ్బులు డిమాండ్ చేశారు ఆపద్ బాంధువు చెక్కులకు కానీ రైతులు చనిపోయిన దానికి కానీ కమిషన్లు అడిగాని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా ఆ ప్రకటించడం జరిగింది ప్రకటించిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఈరోజు చూసినట్లయితే కనుక సత్తనపల్లి నియోజకవర్గంలో ఆపద్బాంధువు అనిల్ అనే వ్యక్తి మృతి వారి కుటుంబానికి సంబంధించి ఆపద్ బాంధువు చెక్కు వస్తే ఆ చెక్కు సంబంధించి రెండున్నర లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని వైసీపీ నేతలు అదేవిధంగా సత్తనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ భార్య యొక్క భర్త ఆయన కూడా చర్లం చల్ల సమస్య వాళ్ళు ఇరువురు ముందు డిమాండ్ చేశారు చేసిన తర్వాత ఆ విషయాన్ని స్వయంగా మంత్రి అంబటి రాంబాబు దృష్టికి తీసుకెళ్ళినా ఆయన కూడా అది ఖండించకుండానే వాళ్ళకి అవసరం లేకపోయినా నాకు అవసరం ఉన్నాయి మీరు ఇవ్వాలి అంటూ కూడా ఆయన నోటితోనే స్వయంగా చెప్పాడంటూ కూడా బాధ్యతలు కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది అంటే ఒక వ్యక్తి మృతి చెందితే వారి కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆపద్బాంధు పథకానికి సంబంధించినటువంటి చెక్కు ఐదు లక్షల రూపాయల చెక్కు ఐదు లక్షల రూపాయలు రావటం జరిగింది దాన్ని ఇప్పటి వరకు కూడా బాధిత కుటుంబాలకు అప్పగించిన పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల నుంచి ఆ చెక్కులు పంపిణీ జరిగింది కానీ ఇక్కడ చూస్తే కనుక రాష్ట్రంలో చూసినట్లయితే గనక స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క పేరు అంటే వారు తప్పనిసరిగా వారి ఆమోదం ఉంటేనే లభించే పరిస్థితి కనపడుతుంది అంటే ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు మృతి చెంది వారు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కుటుంబాలకే భరోసా ఇవ్వడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చెక్కులు ఆర్థిక సహాయంలో కూడా ఇలా ప్రజాప్రతినిధులు మాకు కమిషన్ ఇవ్వాలి మాకు సగం ఇవ్వాలి అని డిమాండ్ చేసిన ఘటన బయటపడతంతో రాష్ట్రం అంతా హాట్ టాపిక్గా మారడం జరిగింది అంటే అంబటి రాంబాబే మంత్రి అంబటి రాంబాబే స్వయాన నేను ఎక్కడైనా అడిగిన ఉంటే గనక నేను ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని బహిరంగ ప్రకటించిన తర్వాత ఈరోజు ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తమను సత్తనపల్లి మున్సిపల్ చైర్మన్ భర్త చల్లం చల్ల సాంబశివరావు అదేవిధంగా అంబటి రాంబాబు మంత్రి వీళ్ళు ఇరువురు కూడా మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారు మమ్మల్ని డబ్బులు అడిగారు ఇప్పటికి వరకు కూడా మాకు ఆ చెక్కు అందుబాటులోకి రాలేదు ఇలా ఇవ్వకపోతే గనక మీ ఇంటికొచ్చే సంక్షేమ పథకాలు ఆపుతాము అంటూ కూడా హెచ్చరి చెప్పారు అంటూ కూడా వాళ్ళు మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది అంటే ముఖ్యంగా చూసినట్లయితే అంబటి రాంబాబు ఇప్పుడు ఈ నిజాలని ఆ బాధితులు చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకొని నిజంగా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ఇప్పుడు ఏం చెప్తారు అనేది కూడా రాష్ట్రం అంతా ఆదృతిగా ఎదురు చూస్తున్నారు అంటే ముఖ్యంగా చూస్తే సత్తనపల్లి నియోజకవర్గంలో సత్తనపల్లి మున్సిపాలిటీ చూసుకుంటే గనక ప్రతి కార్పొరేటరు ప్రతి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఒక మంత్రిలా బిహేవ్ చేస్తూ కూడా సాంఘిక సంక్షేమ పథకాలు అందే పరిస్థితిలోనూ చెక్కుల పంపిణీలోను చెక్కులు ఇచ్చే విధానంలోను ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అడుగుతున్నారు అన్నదానికి ఇది నిదర్శనంగా కనపడుతుంది అంటే ముఖ్యంగా చూస్తే మంత్రే స్వయానా ప్రకటించి ఇరవై నాలుగు గంటల గడవక ముందే బాధితులు మీడియా ముందుకు వచ్చి తమను ఇబ్బంది పెడుతున్నారు తమకి ఇంతవరకు చెక్కులు ఇవ్వలేదు తమకు అందాల్సినటువంటి ఆర్థిక సహాయం అందలేదు అని వాళ్ళు స్వయానా ప్రకటించిన దాని పేద ఇప్పుడు ప్రభుత్వం కానీ మంత్రి కానీ స్థానిక ప్రధాని ప్రతినిధులు కానీ ఏం చెప్తారనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో సత్తనపల్లి ఆర్డీఓ కార్యాలయానికి బాధితులను తీసుకెళ్లి ఆర్డీఓకి ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఆపద్బాంధు పథకానికి సంబంధించి వచ్చే ఆర్థిక సహాయాన్ని ఇప్పటికీ ఇన్ని రోజులు ఎందుకు అందజేయలేదు ఇన్ని రోజులు ఎవరు కమిషన్ల కోసం ఎవరు డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఆగింది అనేది కూడా ప్రభుత్వము పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులు సంబంధిత ప్రజాప్రతినిధుల మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా సత్తనపల్లి ప్రజానీకం కోరుతున్నారు అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఆపద్బంధు పథకం శాంక్షన్ అయ్యి లిస్టులో పేరు వచ్చిన తర్వాత స్థానిక స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి వారి ఇంటికెళ్లి వారు ఆ చెక్కులు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే గనక మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గనక మున్సిపాలిటీ చైర్మన్లో వారు కౌన్సిలర్లు అదే విధంగా మంత్రి స్థాయి అంటే శాసనసభ్యులు మంత్రులు వీళ్ళందరూ జోక్యం చేసుకోవడం వల్ల త్వరగా కావాల్సింది డిలే అయింది ఇప్పటివరకు కూడా మాకు భరోసా రావాలి ఆ చెక్కు అందజేస్తే కనుక మాకు ఎదిగొచ్చిన పిల్ల ఉంది మా పాప పెళ్లి చేసుకోవడానికి మాకు ఉపయోగపడతాయంటూ కూడా ఆ తల్లి కన్నీళ్ళు పెడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే కొద్దిసేపటి క్రితమే వాడు మీడియా ముఖంగా ప్రైమ్ నైన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి చూసినట్లయితే కనుక ఇలా ప్రజాప్రతినిధులు మమ్మల్ని ఇబ్బందులు గురిచేసి ఇప్పటి వరకు కూడా మాకు ఆర్థిక సహాయం అందకుండా చేశారు ఇప్పుడైనా కానీ మాకు ఆర్థిక సహాయం అందే విధంగా చేయాలని వారు కోరు ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మంత్రి కానీ ఏదైతే బాధితులు బాధితులు మాట్లాడిన తర్వాత బాధితులు మీడియా ముఖంగా వెల్లడించిన తర్వాత వారు ఏం చేస్తారు ఏమిటి అనేది ఎదురు చూడాల్సినటువంటి అదే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెండు కూడా ప్రైమ్ నైన్ మరి కాసేపట్లో కలవబోతుంది వారి వివరణ కూడా మనం తీసుకొని వారు ఏం చెప్తారు అనేది కూడా ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ పనికి మాలిన ఉపయోగం లేని పనికి మాలిన మాటలు పనికి మాలని ఎవ్వారాలు తప్ప పనికి వచ్చేది ఒక్కళ్ళు చేరీలు ఏదైనా ఇస్తే మేము పనిచేస్తాం పనిచేస్తా ఉంటారు ఎంతమందికి సమర్థం ఉండగా పంచుతారు చెప్పండి మీరు ఏదైనా మాట్లాడితే నువ్వేం చేయగలవు వారానికి ఒకసారి వస్తావు ముందేమో సినిమాలో ఉన్నావు నువ్వు అంటారు నాకు వేరే ఆధారం లేదు మీలాగా మన అంబటి గారిలాగా ఏడు లక్షల రూపాయలకి రెండున్నర లక్షలు కట్టు తీసుకునే దరిద్రపు మనస్తత్వం నాకు లేదు మన అంబటి గారిలాగా ఏడు లక్షల రూపాయలకి రెండున్నర లక్షలు కట్టు తీసుకునే దరిద్రపు మనస్తత్వం నాకు లేదు శవం మీద పేలాలు ఏరుకునే మనస్తత్వం అంబటి గారికి ఉంది మాకు లేదు శవం మీద పేలాలు ఏరుకునే మనస్తత్వం అంబటి గారికి ఉంది మాకు లేదు